నమస్తే మేడం. నమస్కారం. కులాలకి మతాలకి ఆయా కులాలు ఆయా మతాలకు సంబంధించిన వారి కంటే కూడా ఈ పైత్యము ఎక్కువ రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది కదా. అలా కాదు అది కాదు. విషయం ఏంటంటే, ఇది మత విశ్వాసం ఎప్పుడైతే మూఢంగా మారుతుందో, అంటే అసలు ఏ రకమైనటువంటి హేతువాదానికి తగిలినటువంటి దిగజారిన స్థితికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఏమైపోతుందంటే అవతల వాళ్ళు ఇదిగో నువ్వు బాగుపడతావు ఈ స్థితిలో ఈ పని చేయి అంటే వాళ్ళు చేసేస్తారు. ఒక జ్యోతిష్కుడో ఒక పూజారో లేకపోతే ఒక మంత్రగాడో ఇప్పుడు ఈ పాలనా పసుపుదలు కుంకుమదలు అక్షంతలు నీకు మంచి జరుగుతుందంటే చేసేస్తారు. అందులో ఏ విధమైనటువంటి తర్కము ఉండదు. వాళ్ళు చెప్పారు చేస్తున్నాం. అది ఏంటంటే, ఈ మతం విశ్వాసం నుంచి ఉద్భవించినటువంటి మూఢత్వం వల్ల ప్రజలు ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. పూజలు చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, నువ్వు జాతకం చూసుకో, ఆ జాతకంలో ఆ కొడుకు జాతకం నీకు నడవలేదు కాబట్టి ఆ కొడుకు ఉంటే నీకు క్షేమం కాదు అని అంటే నా కొడుకు అబ్బా ఇంత బాధపడుతున్నాను ఈ పిల్లవాడి వల్ల, వీడిని చంపారేద్దాం, వీడు నశించాడంటే. ఇది వరకు కూడా ఉండేది. నేను తెలిసిన ఒక ఆవిడ నాకు స్వయంగా చెప్పింది. మేడం, ఇప్పుడు ఈ చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేసి అంటారు జనరల్గా, ఇది చేయండి కష్టాన్ని నమ్ముకోండి అని ఎవరు చెప్పడం లేదు కదా. అలా కాదు కదా, కష్టాన్ని నమ్మితే ఫలిస్తుందని తెలుసు, కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా మారాలంటే ఏదో మానవాతీతమైంది ఏదైనా ఒకటి చేద్దాం. చేస్తే ఆ శక్తి నాకు అనుకూలంగా పనిచేస్తుంది. ఒక యాక్చువల్గా నా చిన్నప్పుడు ఒక ఆవిడ తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఒక జ్యోతిష్కుడు వచ్చి చెప్పాడు, మీ ఇద్దరు జాతకాలు కలవలేదమ్మా, అందుకని మీ ఉద్యోగం మీ వారి ఉద్యోగంలో నష్టం వచ్చింది, ఇంకేదో పోయింది ఉద్యోగం, ఇంకేదో వెతుక్కోవాల్సి వచ్చింది అని, మీ పిల్లలు ఆరోగ్యం బాగలేదు, వీటన్నిటికీ ఎందుకంటే మీ ఇద్దరు జాతకాలు కలవలేదన్నాడు. ఆవిడేమనుకుంది, కలవలేదని అంటే మనం ఏం చేయాలి, నేనా విడిపోలేము, చాలా ప్రేమైన సంసారము, భర్తను దూరంగా పెడదాం అనుకుంది. దూరంగా పెట్టింది ఎన్నో సంవత్సరాలు. అతనికేమో అర్థం కాక అల్లాడిపోయి, అసలు ఎందుకు భార్య తనకి ఇంత ఎలా ఎందుకు చేస్తుంది అని తెలియక అతను మంచి స్థితికి ఎడుతున్నాడు. ఆవిడ అనుకుంది, మేము దూరంగా ఉన్నాం కనుక మా ఆయనకు ఉద్యోగం వచ్చింది, మా సే పరిస్థితి బాగుంది ఇలా అనుకుంది. అతను ఆవిడ చెల్లెలతోటే స్నేహం పెంచుకుని ఆవిడ ఇచ్చేటువంటి ఆ స్నేహం ఆ ప్రేమ ఆదరణలో ఆమెను చేసుకుంటానని కూర్చున్నాడు. చాలా కష్టమైపోయింది ఆ సంసారం. తర్వాత ఆవిడ చెప్పింది నాకు, ఇది స్వయంగా నేను చేసిందండి, నేను చేసుకున్నటువంటి ఫలితం ఇది అని చెప్పింది. అలా జీవితాలు నేర్చుకోకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా, తమిళనాడులో కొడుకుని చంపేశాడు తండ్రి, మదనపల్లిలో ఇద్దరు కూతుళ్ళని చంపేశారు తల్లిదండ్రులు. ఇది ఏమిటి, ఒకటేదో నమ్ముకోవడం, దీంట్లోంచి ఇది అయిపోతుంది, ఇది ఖచ్చితంగా ఇది పునర్జన్మ వస్తుంది, మళ్ళీ బతుకుతారు అని అనుకోవడం. అలాగే ఒకప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయినా కూడా వీళ్ళు లేచి వస్తారు, నేను ప్రార్థించాను రిజరక్షన్, నా భగవంతుడు నేను నమ్ముకున్న క్రీస్తు వీళ్ళని బతికించబడి పట్టుకొస్తాడు. క్రైస్తవు ఎలా లేచాడు, నా బిడ్డలు అలా లేస్తారని వాళ్ళు శవాలను అట్టగా పెట్టు కూర్చున్నారు. ఎప్పుడో మూడో రోజుకో ఏమో వాసన వస్తే అందరు కలిసి ఏం పిచ్చి పని లేవండి, వాళ్ళు బతికేది లేదు ఏం లేదు అని బయట పట్టుకొచ్చారు. వీటిన్నింటినీ రూపుమాపాలంటే ఏం చేయాలంట, హేతువాదం పెంపొందాలమ్మా. చాలా హేతువాద సంస్థలు పనిచేస్తున్నాయి, హేతువాదం పెంపొందాలి. మత విశ్వాసం మూఢం కాకూడదు, మత విశ్వాసం వ్యక్తిగతం కావాలి. అది ఇన్స్టిట్యూషనల్ అయితే అయినప్పుడు ఏ మూఢత్వాన్ని దానికి ప్రభుత్వాలు ఏ విధంగా కోరుకోవాలంట. ఇప్పుడు మనకి మనం ఐడియలిస్టిక్ గవర్నెన్స్లో ఉన్నామని నేను అనుకో. ఐడియలిస్టిక్ గవర్నెన్స్ ఏదంటే, దట్ హూ ఫాలోస్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ వర్డ్ అండ్ స్పిరిట్. అంటే మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ స్పిరిట్ని ప్రీచ్ చేస్తుంది, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమంటుంది, వైజ్ఞానిక దృక్పథం కావాలని చెప్తుంది, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అవసరమని చెప్తుంది, అది పెంపొందాలని చెప్తుంది. కానీ మా యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఒక సైంటిస్ట్ కూడా ఏమో నేను కరెక్ట్గా చేయగలుగుతాను లేదో నా ప్రయత్నం అంతా నేను చేస్తాను, కానీ ఎక్కడైనా తప్పవచ్చు కదా, ఎక్కడ తప్పపోయినా ఈ మొత్తం ప్రయోగం విఫలం అవుతుంది కాబట్టి కొబ్బరి పడకూడదు, భగవంతుడు నా వెనకాల ఉండాలి, ఉండి ఆ తప్పు కూడా జరగకుండా చూడాలి, ఏ ఛాన్స్ ఉండకూడదు అని చేస్తున్నాడు. అందువల్ల
ఇది ఇట్లాంటి యాటిట్యూడ్ని గవర్నమెంట్ సమర్థించకూడదు. మనం మన కాన్స్టిట్యూషన్ ఫాలో అయితే చాలు, ఏ మతం వైపు గవర్నమెంట్ ఉండకూడదు.